గడియారం ఎప్పుడు కనిపెట్టబడింది? ఎవరు చేశారు? ఏ దేశంలో యాంత్రిక గడియారం యొక్క ఆవిష్కరణ చరిత్ర అంతటా వివిధ నాగరికతలు మరియు వ్యక్తులకు ఆపాదించబడింది? మెకానికల్ గడియారాలు పురాతన చైనా మరియు పురాతన ఈజిప్టుకు చెందినవి. అయితే ఈ ప్రారంభ సమయ పాలన పరికరాలు ఈరోజు మనం ఉపయోగించే ఆధునిక గడియారాలకు భిన్నంగా ఉన్నాయని గమనించడం ముఖ్యం. నీటి గడియారం లేదా క్లిప్సిడ్రా సమయపాలన పరికరాల యొక్క ప్రారంభ రకాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ గడియారాలు సమయాన్ని కొలవడానికి నీటి ప్రవాహాన్ని ఉపయోగించాయి మరియు ఈజిప్ట్, బబిలోన్ మరియు చైనా వంటి పురాతన నాగరికతలలో ఉపయోగించబడ్డాయి. నీటి గడియారం యొక్క ఖచ్చితమైన మూలాలు అనిశ్చితంగా ఉన్నాయి. అయితే అవి 16వ శతాబ్దం BCE నాటికే వాడుకలో ఉన్నాయి. ఈరోజు మనకు తెలిసిన యాంత్రిక గడియారం గేర్లు మరియు నియంత్రిత ఎస్కేప్మెంట్ మెకానిజంతో 13వ శతాబ్దంలో మధ్యయుగ ఐరోపాలో ఉద్భవించబడి ప్రారంభించింది. రీఛార్జ్ ఆఫ్ వాలింగ్ పోర్ట్ అనే ఆంగ్ల సన్యాసి రూపొందించిన తొలి మెకానికల్ గడియారాలలో ఒకటి. అతడు 1326 మరియు 1327 మధ్య ఇంగ్లాండ్లోని సెయింట్ ఆల్బన్స్ అబ్లోలో గడియారాన్ని నిర్మించారు. తర్వాత శతాబ్దాలలో వివిధ యూరోపియన్ దేశాలలో క్లాక్ మెకానికల్ ఇతర ముఖ్యమైన పురోగతులు సంభవించాయి. ఉదాహరణకు 15వ శతాబ్దంలో జర్మనీలో పీటర్ హెన్లిన్ వసంత ఆధారిత గడియారాన్ని అభివృద్ధి చేయడం ఒక కీలకమైన ముందడుగు. ఈ విష్కరణ 16వ శతాబ్దంలో పాకెట్ వాచ్లు అని కూడా పిలువబడే పోర్టబుల్ గడియారాలు సృష్టికి దారితీసింది. సమయపాలన ఖచ్చితత్వానికి బాగా మెరుగుపరిచే ఖచ్చితమైన మరియు నమ్మదగిన లోకం గడియారాన్ని 1656లో క్రిస్టియన్ హ్యూజెన్స్ అనే డచ్ శాస్త్రవేత్త కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ ఖచ్చితమైన సమయపాలన అభివృద్ధిపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. కాబట్టి సంగ్రహంగా చెప్పాలంటే యాంత్రిక గడియారం వివిధ నాగరికతలు మరియు వ్యక్తుల సహకారంతో సంక్లిష్టమైన చరిత్రను కలిగి ఉంది. సమయపాలన పరికరాలు యొక్క భావన మరియు ప్రారంభ రూపాలు పురాతన చైనా మరియు ఈజిప్టులో గుర్తించబడతాయి. అయితే యాంత్రిక గడియారం దాని ఆధునిక రూపంలో మధ్యయుగ ఐరోపాలో ఉద్భవించడం ప్రారంభించింది. యాంత్రిక గడియారం యొక్క ఆవిష్కరణ ఒక వ్యక్తి లేదా దేశానికి ఆపాదించబడలేదు, కానీ చరిత్రలో ఆవిష్కర్తలు మరియు శాస్త్రవేత్తల సంచిత ప్రయత్నాలను సూచిస్తుంది. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సమాజం ముచ్చట్లు.